నమస్తే కొరడా డాట్ కామ్ ఎనర్జీ క్యాప్సుల్కి స్వాగతం మనందరం నిజానికి మార్నింగ్ లేచిన వెంటనే ఉత్సాహంగా ఉంటాం కానీ క్రమంగా 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 ఈవినింగ్ అయ్యేసరికి కాస్త డల్ అవుతాం కారణాలు ఏవైనా కావచ్చు ప్రతి ఒక్క క్షణము ఎవరైతే ఉత్సాహంగా ఉంటారో వారు అనేకమైన విజయాలు సాధిస్తారు తేనె సీసా ఉంటుంది అందులో చెంచా ఉంటుంది తేనెమో తీయగా ఉంటుంది కానీ చెంచా తాగలేదు మనం కూడా అంతే ఏ పని చేస్తున్నామో ఆ పనిలో లీనం అవ్వకపోతే మనం కూడా నిరంతరం ఉత్సాహంగా ఉండేందుకు అవకాశం ఉండదు ఎప్పుడైతే మన యాటిట్యూడ్ మారుతుందో అంటే చూసే దృక్కోణం మారుతుందో అప్పుడు ఖచ్చితంగా మనము ప్రతి దాంట్లో కూడా ఒక పాజిటివ్ విషయాన్ని చూస్తాం ఆ మాటకు వస్తే అసలు జీవితంలో నెగిటివిటీ లేదని ఎప్పుడు అని ఏ సంఘటన అయినా సరే ఏ ఇన్సిడెంట్ అయినా సరే ఇది కష్టంలో కూడా ఒక సుఖాన్ని దుఃఖంలో కూడా ఒక ఆనందాన్ని చూసేందుకు అవకాశం ఉంటుంది యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటారు ఇంగ్లీష్లో అందుకనే ప్రతిదాన్ని మన కోణంలో మనం చూ చూసే ప్రయత్నం చేస్తూ ఉంటాం ఒక గ్లాసు నీళ్ళు అక్కడ ఉన్నాయనుకుందాం తంటి పిల్లడవ తన్నేసాడు ఎక్కడ మనం ఏమంటాం అంటే ఎరా కళ్ళెత్తికెక్కేయ అంటాం అదే మనం అనుకుందాం ఎవడరా అడ్డం పెట్టాడు అంటాం ఒకటే ఇన్సిడెంట్ కానీ మన కోణంలో ఆలోచించడం మొదలు పెడతాం మన వైపు నుంచి ఆర్గ్యూ చేయడం మొదలు పెడతాం అది ఆపుదాం అలా వద్దు ఎప్పుడైతే ప్రతి విషయాన్ని మన కోణంలో ఆలోచించడం మొదలుపెట్టామో మనదే రైట్ని అనుకోవడం మొదలు పెట్టామో అప్పుడు ఏమవుతుందంటే ఎదుటి వ్యక్తి మనకి కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది కాన్ఫ్లిక్ట్ ఎప్పుడైతే వచ్చిందో హ్యూమన్ రిలేషన్స్ పోతాయి హ్యూమన్ రిలేషన్స్ ఎప్పుడైతే పోయినాయో అక్కడ మనకి ఏదో తెలియని కంఫర్ట్ డిస్కంఫర్ట్ అంటాం మనం అంటే ఒక చిన్న తెలియని ఒక ఏమంటాం అంటే మనకే మనలో ఒక సంఘర్షణ స్టార్ట్ అయ్యి ఎదుటి వ్యక్తితో మనకి రిలేషన్స్ పోయేందుకు అవకాశం ఉంటుంది రిలేషన్స్ పోతే ఇవాళ ప్రపంచంలో చెప్పాలంటే ఇరవై ఒకటవ శతాబ్దంలో చెప్పాలంటే హ్యూమన్ రిలేషన్స్ పోతే అన్నీ పోయినట్టే లెక్క అందుకనే నిరంతర ఉత్సాహంగా ఉండడం మరొకటి కూడా చెప్పాలి అదేంటంటే ఎప్పుడు స్మైలింగ్ ఫేస్తో ఉండాలి అప్పుడు ఎవరిని కలిసినా ఎప్పుడు కలిసినా ఎలా కలిసినా ఏం చేసినా కానీ చిన్న స్మైల్ ఎదుటి వ్యక్తిలో కనుక ఒక చిన్న పాజిటివ్ని కనుక మనం పట్టుకోవడం మొదలు పెడితే ఖచ్చితంగా మనలోంచి ఒక ఆనందము అనే ఒక తరంగం బయటకు వస్తుంది ఇప్పుడు ఆనంద తరంగం మనలోంచి బయటకు వచ్చినప్పుడు అది ఎదురు వ్యక్తిని తాకుతుంది సింపుల్ లాజిక్ కాదు అందులో ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తిలో పాజిటివ్ని చూడగలగాలి మనలో పాజిటివ్ని చూడగలగాలి చాలామంది ఏం చేస్తారంటే సెల్ఫ్ పిటి అనే పదం వాడతాం అంటే నేను నా జీవితం అంతే నా బతికింతే అంటే అందరూ ఎదిగిపోతున్నారు నేను మాత్రం ఎదగట్లేదు నా లైఫ్ ఇలాగే ఉంటుంది అంటే ఎంతో కష్టపడుతున్నాను కానీ నాకు ఏం లాభం లేదు అసలు ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాదు అని అన్లక్కీని అన్హ్యాపీనెస్ని అనవసరంగా భుజాలకు ఎక్కడించుకుని ముందుకు వెళ్తారు ఎప్పుడు అలా చేయకూడదు నువ్వు కష్టపడడం మొదలు పెడితే స్ట్రాటజిక్గా కష్టపడడం మొదలు పెడితే బుద్ధికి పదును పెట్టి కష్టపడడం మొదలు పెడితే ఏ పని ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో తెలుసుకోవడం మొదలు పెడితే అత్తారండి దారి సినిమాలో చెప్పినట్టుగా ఎక్కడ నెగ్గాలో తెలిసి ఎక్కడ తగ్గాలో తెలిస్తే ఎక్కడ నొక్కాలో ఎక్కడ చెక్కాలో ఎక్కడ తొక్కాలో ఎక్కడ మెక్కాలో ఎక్కడ మొక్కాలో ఎక్కడ చెక్కాలో ఎక్కడ ఎక్కాలో తెలిస్తే ఖచ్చితంగా విజయం అందవుతుంది ప్రతి అనుక్షణంలోనూ ఒక చిన్న విజయాన్ని కనుక మనం తీసుకోవడం మొదలు పెడితే దాన్ని మన హృదయంలోకి ఒక ఏమంటాం అంటే ఒక బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసినట్టుగా మనలో కూడా సక్సెస్ అనే ఒక చిన్న ఎలిమెంట్ని కనుక డిపాజిట్ చేయడం మొదలు పెడితే మనల్ని మించిన వాడు ఉండడు మనము మన జీవితానికే హీరో అని మన జీవితానికి మనమే డైరెక్టర్ అని ఈవెన్ మనమే ప్రొడ్యూసర్ అని మనమే డిస్ట్రిబ్యూటర్ అని మనమే ఎగ్జిబ్యూటర్ అని అర్థం చేసుకోవడం మొదలు పెడితే మన జీవిత నిర్మాణం మన చేతిలో ఉంటుంది ఏం చేయాలో ఎప్పుడు చేయాలో ఎలా చేయాలో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు మనకి మనమే తెలుస్తుంది అలా తెలుసుకునేందుకు కావాల్సిన ఇన్పుట్స్ ప్రపంచం నుంచి తీసుకోవాలి అనుభవం నుంచి తీసుకోవాలి పుస్తకాల నుంచి తీసుకోవాలి సమస్యల నుంచి తీసుకోవాలి కానీ ఇదంతా తీసుకోవాలంటే మనకు కావలసింది ఒక చిన్న సంస్కారం అనే జోన్ మనకి కావలసిన సంస్కారం అనే జోన్లోంచి కనుక మనం ముందుకు వెళ్ళి ఆత్మవిశ్వాసం అనే జోన్లో కనుక మనం దాన్ని టర్న్ అయ్యి కనుక ముందుకు వెళితే సక్సెస్ అవుతుంది సక్సెస్ సాధించండి సక్సెస్ తోటి జీవించండి ప్రతి క్షణము సక్సెస్ వస్తుందని నమ్మండి దట్స్ ఆల్